ప్రభుత్వ కాలంలో లేని అభివృద్ధిని ప్రశ్నించే హక్కు తనకు లేదంటూ వివరణ తెలియజేసిన గ్రామ రైతు సభ్యులు. పెదపుడి మండలం పెద్దాడ గ్రామంలో ఇటీవల ఊర చెరువు ఆక్రమణకు గురి కాబడిందంటూ పలు పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండిస్తూ మంగళవారం గ్రామ కమిటీ సభ్యులు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాటి భద్రారావు మాట్లాడుతూ పెద్దాడ గ్రామంలో 2005 సంవత్సరంలో కల్యాణ మంటపం కొరకు సర్వే నంబర్ 259-1A నందు కొంత భూమిని కేటాయించడం జరిగిందని, దానికి ఆనుకుని ఉన్న కొంత భాగాన్ని పార్కింగ్ కొరకు అప్పట్లోనే గ్రామ సభ ద్వారా ప్రతిపాదన చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఈ విషయంపై స్వార్థపూరిత రాజకీయాలు చేస్తూ గ్రామ ప్రజల మనోభావాలను తీవ్రంగా కలిచివేస్తున్నారని, గ్రామ అభివృద్ధి కొరకు సహకరించక ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని, వారికి కొందరు సహాయ సహకారాలు అందించడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత 40 సంవత్సరాలుగా గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో కలిసి ఏ విధమైన అపోహలు లేకుండా జీవిస్తున్నారని, ఇప్పుడు గ్రామంలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుతంత్రాలు చేస్తున్నారని, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలియజేశారు. అనంతరం మాజీ ఉప సర్పంచ్ పెనుమర్తి సాయి ప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో గ్రామానికొచ్చిన నిధులను మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అడ్డుకోవడం జరిగిందని, వీటికి తమ వద్ద అన్ని విధాల సాక్ష్యాలు ఉన్నాయని, ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని, అంతేకాని గ్రామ ప్రజల మధ్య ఐక్యత చెరిపే విధంగా అనుచిత కార్యక్రమాలు చేయడం సరికాదని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం సభ్యులు మాజీ ఎంపీటీసీ యార్లగడ్డ సోమ, కాకర అప్పారావు, పట్టాభి రామయ్య, సబినేటి బుల్లిదొర, ప్రత్తిపాటి నారాయణరావు, యారమట్ కుసలయ్య పాల్గొన్నారు. 259 ఓటీఏ సర్వే నంబర్ 676లో 6 ఎకరాల భూమి, 259 వన్ బీమ్లో సుమారుగా 4 ఎకరాల భూమి, 10 ఎకరాల భూమి అన్యాక్రాంతం చేసి ఒక బడా నేత కప్పెట్టేసి దాన్ని సొంత అవసరాలకు వాడుకుంటున్నారని చెప్పి పత్రికా మూర్ఖంగా తెలియజేయడం జరిగింది. ఈ విషయం మాత్రం మా గ్రామ ప్రజలందరికీ అందర తీవ్ర మనోవేదనకు గురి చేసింది. కానీ ఇటువంటి తప్పుడు ప్రసారం చేయకుండా మా గ్రామంలోకి వచ్చి మా గ్రామ ప్రజల తరఫున ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయకుండా పర్యావరణానికి హాట్ ఇంకా కలుగుతుందని చెప్పేసి పత్రికా మూర్ఖంగా తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము పత్రికా మూర్ఖంగా కోరుకుంటాం జరిగింది. మీరందరూ రండి గ్రామంలో, పెద్దడ గ్రామంలో మీరు ఏ రోజు అయితే వస్తున్నారో ఆ రోజు బహిరంగంగా చర్చించుకుందాం. మా గ్రామ ప్రజలందరూ వస్తారు, ఎవరో ఒకరు స్వార్థం కోసం ఏదో కంప్లైంట్ పెట్టి పర్యావరణానికి హాని కలుగుతుంది, దీన్ని కప్పెడేస్తున్నారన్న తప్పుడు ఆరోపణ చేయవద్దని మా గ్రామ రైతు సంఘం మా గ్రామ ప్రజల తరఫున మిమ్మల్ని వేడుకోవడం జరిగింది. గత ఐదు సంవత్సరాలుగా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు మా గ్రామానికి చేసింది అంటూ ఏమీ లేదు. కానీ కొత్తగా మా గ్రామం మీద అభిమానం పుంజుకొచ్చినట్టు ఏదో చేస్తున్నామని చెప్పేసి, మాకేదో మేలు చేస్తున్నామని చెప్పేసి మాకు కీడు తలపించడం జరుగుతుంది. కానీ అది వాళ్ళు గమనించాలని కోరుచున్నాం. మా పత్రికా మూర్ఖంగా మేము మా గ్రామ ప్రజలు వేడుకుంటున్న ఏంటంటే చేతనైతే సాయం చేయండి, అంతే తప్ప మా గ్రామానికి మాత్రం హాని చేయొద్దు. మేము ఎటువంటి సవాల్కైనా స్వీకరిస్తాం, ఎటువంటి సవాల్కైనా చెప్తాం. బహిరంగంగా ఎక్కడికి రమ్మనండి, మా గ్రామ ప్రజలందరూ వచ్చి ఈ విషయంపై చర్చించుకుని నిజనిజాలు కూర్చుని మాట్లాడుకుందాం. అటువంటిది మీరు ఏదో గ్రామ ప్రజలు హైకోర్టులో పిలివేశారు, తప్పుడు కప్పెడేస్తున్నారన్న ఆరోపణలు మాత్రం చెయ్యొద్దని మా గ్రామ రైతు సంఘం తరఫున మా గ్రామ ప్రజల తరఫున మేము వేడుకుంటున్నాం. అవసరమైతే చేతనైతే సాయం చేయండి, అంతే తప్ప తప్పు ఆరోపణలు చేసి సొంత అవసరాల కోసం మా గ్రామాన్ని వాడుకోవద్దని కోరుకుంటున్నాం. దయచేసి ఈ విషయం మాత్రం అవసరమైతే మా గ్రామానికి సాయం చేయండి, అంతే తప్ప పర్యావరణ హాని అని చెప్పేసి మా గ్రామానికి కీడు చేయొద్దు. మేము ఆ పత్రికా సమావేశంగా మా రైతు సంఘం తరఫున మేము కోరుకుంటున్నాం, మా గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాం. విన్నపం ఇదే, కొంత భూమి 65 సెంట్ల భూమి ఈ 259-1A సర్వే నెంబర్లోని 65 సెంట్ల భూమిని పంచాయతీ తరఫున తీర్మానం చేసుకుని సర్వసభ్య సమావేశం నిర్వహించుకుని గ్రామ సభ కూడా చేయడం జరిగింది. నేను గ్రామ ఒకసారి మాజీ ఒక సర్పంచ్, ఈయన ఎంపీటీసీ, ఈయన మా వైఎస్ఆర్ కార్యకర్త అయినా నారాయణరావు. మాకు గత 5 సంవత్సరాల నుంచి రామకృష్ణారెడ్డి గారు వచ్చిన గ్రాంట్లన్నీ కూడా అడ్డెట్టి వెనక్కి పంపేశాడు. ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ ఒక గ్రాంట్ కానీ ఏమి ఇవ్వలేదు మాకు 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు తిరిగి ఎమ్మెల్యే గారు 6 నెలల నుంచి దగ్గర రామారామి 2 కోట్ల దాకా గ్రాంట్ ఇచ్చారు. ఆ 2 కోట్లు కూడా ఎలాగ ఆటంకం చేసి ఎలా కట్టేడతారని చూస్తున్నాడు.
మాకు పూర్వం 5 సంవత్సరాలు ఏం చేయలేదు కానీ ఈ 6 నెలల నుంచి వచ్చిన గ్రాంట్లన్నీ ఎలాగ ఆఫ్ చేద్దారని చూస్తున్నాడు. ఈ చెరువు కూడా మా సొంత డబ్బుతో రైతువారీగా కొంత డోనర్లు ఉన్నారు కానీ రైతువారీగా వేసుకుని పార్కింగ్ అది చేద్దారంటే దీనికి కూడా సుప్రీంకోర్టుకి వెళ్తాను నేను, హైకోర్టుకి వెళ్తానని కాగితాలెట్టుకు తిరుగుతున్నాడు రోజున. పన్నెల్లోనే ఉన్నారు వాళ్ళని తీసుకుని కాగితాలెట్టుకు తిరుగుతున్నాడు రోజును. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాం. మా డాక్టర్ గారి మీద మచ్చలేదు, మా డాక్టర్ గారి మీద అవినీతి పాటు, ఇంకోటి ఇంకోటి అని రోజు 6 అప్పులు చేస్తాం తప్ప రామకృష్ణారెడ్డి గారి పని పాటు లేదు. ఇంకా ఇలాగ ఏదో కాగితం పెట్టుకుని కలెక్టర్ గారి దగ్గర ఎక్కడికే తిరుగుతున్నాడు. అలాంటివన్నీ మానుకుని మాకు పోయిన 5 సంవత్సరాలు గ్రాంట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ డాక్టర్ గారి నుంచి వచ్చే డబ్బులన్నీ మమ్మల్ని సద్వినియోగం చేసుకుని అందంగా గ్రామం అభివృద్ధి చేయడానికి చూస్తున్నాడు. అన్ని కూడాను ఇవన్నీ ఆఫ్ చేసి ఏదో ఏ అభివృద్ధి జరగకుండా చేద్దారే. నేను 5 సంవత్సరాలు ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడు ఏం చేయలేదు, అలాగే ఏం జరగకూడదని చూస్తున్నాను ఎమ్మెల్యే గారు. ఆ ఎమ్మెల్యే అంటే ఒకే స్టేజ్ మీదకి వస్తే బాసరామారావు మేము అందరం కూర్చుంటాం. మా అవినీతి ఉందో, ఆ గవర్నమెంట్లో అవినీతి జరిగిందో, ఈ గవర్నమెంట్లో అవినీతి జరిగిందో, ఒకవేళ ఆయన మా కార్యకర్తలు తినేశారా వాళ్ళ కార్యకర్తలు తినేశారా అన్నది కూడా నిరూపించడానికి అయితే మేము రెడీయే. ఇప్పుడు డేట్ చెప్తే మేము అంతా కూడా కూర్చుంటాం. మా కార్యకర్తలు ఏమైనా ఫ్రాడ్ చేశారా, పోనీ ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఆయన కార్యకర్తలు ఏం చేశారన్నది కూడా నిరూపించడానికి మేము రెడీగా ఉన్నాం. మాకు అక్కలేని ఆరోపణలు చేసి మాకు అందంగా గ్రామరాజు తరఫునే డోనర్ల తరఫున మేము కప్పెట్టి కార్యక్రమానికి అభివృద్ధి కార్యక్రమానికి ఈసారి నుంచి వచ్చి కాగితాలు పెట్టి ఊళ్ళోకి వస్తే మేము మాత్రం ఊరుకోము. ఈసారి నుంచి అక్కలేని కార్యక్రమం మానుకుని అందంగా ఉంటే మంచిదని రామకృష్ణారెడ్డి గారికి అనువంతులు. తీర్మానం చేసుకున్న దశలో ఈ భూమి అప్పట్లోనే మా గ్రామ రైతులందరి నుంచి మాకు కప్పెట్టుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవడానికి 1 సంవత్సరం ముందు కళ్యాణ మండపం కట్టడం నూతనంగా నిర్మించడం జరిగిందండి. ఆ కళ్యాణ మండపం చేయొచ్చు మాకు 259/1A సర్వే నెంబర్లో కొత్త చెరువు భూమి ఉందండి. ఆ చెరువు భూమిలోనే 2005లోనే మాకు గ్రామ పంచాయతీ నుంచి కళ్యాణ మండపం నూతన భవనం నిర్మాణం చేసుకునే అవకాశం కూడా మా దగ్గర లేక ఇప్పుడు గ్రామ జనాభా పెరిగి గ్రామ అవసరాలకి పార్కింగ్ నిమిత్తం కూడా మాకు అవసరం అని చెప్తే మా సొంత నిధులు మా గ్రామ ప్రజల చందాలతో మేము దీన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి అని చెప్పేసి ఏకగ్రీవంగా తీర్మానించుకుంటే దాన్ని మాజీ ఎమ్మెల్యే నల్లమేక రామకృష్ణారెడ్డి గారు ఎవరినో ఎవరో సహాయంతో గ్రామ ప్రజలు